ఈ క్లాస్ లో జావా డేటా స్ట్రక్చర్స్ లో సర్క్యులర్ లింక్ లిస్ట్ అంటే ఏంటనేది చూద్దాం. సర్క్యులర్ లింక్ లిస్ట్ ఈజ్ ఎ వేరియేషన్ ఆఫ్ లింక్ లిస్ట్ ఇన్ విచ్ ద ఫస్ట్ ఎలిమెంట్ పాయింట్స్ టు ద లాస్ట్ ఎలిమెంట్ అండ్ ద లాస్ట్ ఎలిమెంట్ పాయింట్స్ టు ద ఫస్ట్ ఎలిమెంట్. అంటే ఫస్ట్ ఎలిమెంట్ కి లాస్ట్ ఎలిమెంట్ కి మధ్య మనం ఒక లింక్ ని గనక ఎస్టాబ్లిష్ చేయగలిగితే దాన్ని సర్క్యులర్ లింక్ లిస్ట్ అనేసి అంటాము. బోత్ సింగిలీ లింక్ లిస్ట్ అండ్ డబ్లీ లింక్ లిస్ట్ కెన్ బి మేడ్ ఇన్ టు ఏ సర్క్యులర్ లింక్ లిస్ట్. ఓకే, మనం సింగిల్ లింక్ లిస్ట్ ని సర్క్యులర్ లింక్ లిస్ట్ గా మార్చొచ్చు, అదేవిధంగా డబ్ల్యూ లింక్ లిస్ట్ ని కూడా సర్క్యులర్ లింక్ లిస్ట్ గా మార్చొచ్చు. ముందుగా సింగిల్ లింక్ లిస్ట్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా చూడండి. ఓకే, హెడ్ అనేది ఏ అడ్రస్ చూపిస్తుంది, 2000 అనే అడ్రస్ ని. సో 2000 దగ్గర 64 అనే ఎలిమెంట్ ఉంది. తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ అంటే 26 యొక్క అడ్రస్ అంటే 1080 అనేది ఉంది. అట్లానే 1080 అడ్రస్ దగ్గర 26 అనే డేటా ఉంది. నెక్స్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ అంటే 1060, అట్లానే 1060 దగ్గర 19 అనే డేటా ఉంది. నెక్స్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ 1040, అదేవిధంగా 1040 దగ్గర 82, నెక్స్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ 1020, అదేవిధంగా 1020 దగ్గర డేటానేమో 45 ఉంది, నెక్స్ట్ దగ్గర ఏముంది, నల్ అని ఉంది. ఎందుకని నెక్స్ట్ ఎలిమెంట్ ఏం లేదు కాబట్టి నల్ అనేసి ఉంది. దీన్ని మనం సింగిల్ లింక్ లిస్ట్ అనేసి అంటాం. ఓకే, దీన్ని మనం సర్క్యులర్ లింక్ లిస్ట్ చేయాలంటే ఏం చేయాలంటే, జస్ట్ మనం ఏం చెప్పుకున్నాం ఇందాక, ఫస్ట్ ఎలిమెంట్కి లాస్ట్ ఎలిమెంట్కి ఒక లింక్ అనేది ఎస్టాబ్లిష్ చేయగలగాలి. ఓకే, ఎట్లా చేస్తామంటే, సపోజ్ ఇది లాస్ట్ ఎలిమెంట్, మనకి ఇది లాస్ట్ ఎలిమెంట్. సో లాస్ట్ ఎలిమెంట్ యొక్క నెక్స్ట్ పార్ట్లో ఏముంది, నల్ ఉంది. ఈ నల్ తీసేసి ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్, ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఏంటి, హెడ్ ఉన్నది ఫస్ట్ ఎలిమెంట్, కాబట్టి అక్కడ అడ్రస్ ఏముంది, 2000. సో 2000 అని పెట్టేస్తే అప్పుడు ఇది సర్క్యులర్ లింక్ లిస్ట్ అయిపోతుంది అనమాట. ఎందుకని మనం ఎలిమెంట్స్ ప్రింట్ చేస్తుంటే చూడండి, ఫస్ట్ 64, తర్వాత 26, తర్వాత 19, తర్వాత 82, తర్వాత 45, తర్వాత 2000 అడ్రస్ దగ్గర ఉన్న ఎలిమెంట్ ఏంటి, మళ్ళీ 64 అనేది వస్తుంది, మళ్ళీ 26, 19, 82, ఈ విధంగా వస్తుంది అనమాట. అంటే సర్క్యులర్ ఫామ్ అయింది అనమాట అక్కడ. కాబట్టి దీన్ని సర్క్యులర్ లింక్ లిస్ట్ అనేసి అంటాం. అదేవిధంగా డబ్లీ లింక్ లిస్ట్ కనుక మనం చూస్తే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా చూడండి. సో హెడ్ దగ్గర 2000 ఉంది, ఇదే ఫస్ట్ ఎలిమెంట్ కాబట్టి దాని ప్రీవియస్, ఇది ప్రీవియస్, తర్వాత ఇది నెక్స్ట్, ఇది తర్వాత దీన్ని ఏమంటాం, డేటా. ఓకే, సో ప్రీవియస్ ఎలిమెంట్ ఏమైనా ఉందా, లేదు, కాబట్టి నల్ అనేసి పెడతాము. నెక్స్ట్ ఎలిమెంట్ ఎక్కడ ఉంది, 1080 దగ్గర ఉంది. సో 1080 దగ్గర ప్రీవియస్ ఎలిమెంట్ 2000, నెక్స్ట్ ఎలిమెంట్ ఏమో 1060 అడ్రస్ దగ్గర, డేటానేమో 26. ఈ విధంగా మనకి ఈ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. లాస్ట్ ఎలిమెంట్ వచ్చేసరికి లాస్ట్ నోడ్, లాస్ట్ నోడ్ ఏ అడ్రస్ దగ్గర ఉంది, 1020 అడ్రస్ దగ్గర ఉంది. దాని ప్రీవియస్ 1040, తర్వాత డేటా 45 అని పెట్టాము. తర్వాత లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ పార్ట్ దగ్గర ఏముంది, నల్ ఉంది. ఎందుకని లాస్ట్ నోడ్ తర్వాత నోడ్ ఏం లేదు కాబట్టి అక్కడ నల్ ఉంది. అట్లానే హెడ్ నోడ్, హెడ్ నోడ్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఫస్ట్ నోడ్ని రిప్రజెంట్ చేస్తుంది, దాని యొక్క ప్రీవియస్ పార్ట్ దగ్గర నల్ ఉంటుంది. సో డబ్ల్యూ లింక్ లిస్ట్లో ఎప్పుడైనా సరే హెడ్కి ప్రీవియస్ పార్ట్ దగ్గర నల్ ఉంటుంది, తర్వాత లాస్ట్ నోడ్కి నెక్స్ట్ పార్ట్ దగ్గర నల్ ఉంటుంది, లాస్ట్ నోడ్కి నెక్స్ట్ పార్ట్ దగ్గర నల్ ఉంటుంది. సరే, దీన్ని సర్క్యులర్ లింక్ లిస్ట్ ఏ విధంగా చేయగలము, ఏ విధంగా చేయగలము అంటే, లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ పార్ట్లో ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ పెడితే సరిపోతుంది. ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఏంటి, 2000. సో ఇక్కడ 2000 అని పెట్టాలి. తర్వాత ఇంకొక అడ్జస్ట్మెంట్ ఏం చేయాలంటే, ఫస్ట్ నోడ్ యొక్క ప్రీవియస్ పార్ట్లో, ఫస్ట్ నోడ్ యొక్క ప్రీవియస్ పార్ట్లో లాస్ట్ నోడ్ యొక్క అడ్రస్ పెట్టాలి. సో 1020. ఓకే, సో ఇప్పుడు ఇది ఈ డబ్ల్యూ లింక్ లిస్ట్ ఏమైందంటే సర్క్యులర్ లింక్ లిస్ట్ అయిందనమాట. ఓకే, సో ఇక్కడ 2000 ప్రీవియస్ ఏముంటుంది, ఇప్పుడు 1020 అంటే 1020 అడ్రస్ దగ్గర ఉన్న నోడ్ ప్రీవియస్ అవుతుంది. నెక్స్ట్ ఏమో 1080 అడ్రస్ దగ్గర ఉన్న నోడ్. అట్లానే ఈ నోడ్ ఏదైతే ఉందో దానికి ప్రీవియస్ ఏంటి, 1040 దగ్గర ఉన్న నోడ్, తర్వాత నెక్స్ట్ నోడ్ ఏంటి, 2000 అడ్రస్ దగ్గర ఉన్న నోడ్. ఓకే, సో ఈ డబ్ల్యూ లింక్ లిస్ట్ ని మనం సర్క్యులర్ లింక్ లిస్ట్ గా ఫామ్ చేస్తున్నాం అనమాట. ఓకే, థియరీ పార్ట్ ఏముందో చూద్దాం. సింగిల్ లింక్ లిస్ట్ యాజ్ సర్క్యులర్ ఎట్లా చేస్తాం అంటే, ఇన్ సింగిల్ లింక్ లిస్ట్ ద నెక్స్ట్ పాయింటర్ ఆఫ్ ద లాస్ట్ నోడ్ పాయింట్స్ టు ద ఫస్ట్ నోడ్, నెక్స్ట్ పాయింటర్ ఆఫ్ ద లాస్ట్ నోడ్.
ఓకే సింగిల్ లింక్ లిస్ట్ లో లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ పాయింటర్ దేని పాయింట్ చేస్తుందంట పాయింట్స్ టు ద ఫస్ట్ నోడ్ ని పాయింట్ చేస్తుంది అందుకే మనం ఇక్కడ 2000 అనే ఇచ్చాం అన్నమాట 2000 అడ్రస్ అక్కడ ఏముంది ఫస్ట్ నోడ్ ఓకే సో డయాగ్రామ్ ఈ విధంగా ఉంది ఇది ఒక నోడ్ ఇది ఒక నోడ్ ఇది ఒక నోడ్ దీని నెక్స్ట్ పార్ట్ దగ్గర ఏముంది ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ కాబట్టి ఇక్కడ మనం ఏరో మార్క్ ఇచ్చాం చూడండి అది ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఎక్కడ ఉంటుంది హెడ్ అనేది పాయింట్ చేస్తుంది కాబట్టి హెడ్ అనే దానికి ఇక్కడ ఏరో మార్క్ ఇచ్చాం నెక్స్ట్ డబ్ల్యూ లింక్ లిస్ట్ ని సర్క్యులర్ గా ఏ విధంగా చేయాలి ఇన్ డబ్ల్యూ లింక్ లిస్ట్ ద నెక్స్ట్ పాయింటర్ ఆఫ్ ద లాస్ట్ నోడ్ పాయింట్స్ టు ద ఫస్ట్ నోడ్ ఓకే డబ్ల్యూ లింక్ లిస్ట్ లో ఇది డబ్ల్యూ లింక్ లిస్ట్ నెక్స్ట్ పాయింటర్ ఆఫ్ ద లాస్ట్ నోడ్ అంటే ఇది పాయింట్స్ టు ద ఫస్ట్ నోడ్ పాయింట్ చేసిందా లేదా 2000 సో 2000 అడ్రస్ ని పాయింట్ చేసింది 2000 అనే అడ్రస్ ఏంటిది ఫస్ట్ నోడ్ ఫస్ట్ నోడ్ అండ్ ద ప్రీవియస్ పాయింటర్ ఆఫ్ ద ఫస్ట్ నోడ్ ప్రీవియస్ పాయింటర్ ఫస్ట్ నోడ్ యొక్క ప్రీవియస్ పాయింటర్ పాయింట్స్ టు ద లాస్ట్ నోడ్ సో ఫస్ట్ నోడ్ యొక్క ప్రీవియస్ పాయింట్ ఏంటి ఇది ఇది 10 20 10 20 అనేది ఏంటి లాస్ట్ నోడ్ కాబట్టి దాన్ని పాయింట్ చేసింది మేకింగ్ ద సర్క్యులర్ ఇన్ బోత్ డైరెక్షన్స్ సో బోత్ డైరెక్షన్స్ లో మనం సర్క్యులర్ ఫామ్ చేసాం అన్నమాట సో ఆ విధంగా డబ్ల్యూ లింక్ లిస్ట్ ని సర్క్యులర్ గా మార్చుతుంది చూసారా ప్రీవియస్ ఈ ప్రీవియస్ దగ్గర ఏముంటుంది లాస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది ఓకే ప్రీవియస్ దగ్గర ఏమో లాస్ట్ నోడ్ యొక్క అడ్రస్ చూసారా ఈ ఏరో మార్క్ ఇట్లా వచ్చింది కదా అంటే లాస్ట్ నోడ్ యొక్క అడ్రస్ తర్వాత ఇక్కడ నెక్స్ట్ దగ్గర ఏముంటుంది ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ అందుకోసం ఇక్కడ ఏరో మార్క్ ఇట్లా ఇచ్చాను చూడండి ఇక్కడ దాకా ఓకే అది తర్వాత హెడ్ అనేది ఫస్ట్ నోడ్ ని పాయింట్ చేస్తుంది యాజ్ పర్ ద అబౌవ్ ఇల్లస్ట్రేషన్ ఫాలోయింగ్ ఆర్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి కన్సిడర్డ్ ద లాస్ట్ లింక్స్ నెక్స్ట్ పాయింట్స్ టు ద ఫస్ట్ లింక్ ఆఫ్ ద లిస్ట్ ఇన్ బోత్ కేసెస్ ఆఫ్ సింగిల్ యాజ్ వెల్ యాజ్ డబ్ల్యూ లింక్ లిస్ట్ సింగిల్ లింక్ లిస్ట్ లో డబ్ల్యూ లింక్ లిస్ట్ లో మనం ఏం చేసాం సింగిల్ లింక్ లిస్ట్ లో ఫస్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ ని లాస్ట్ లో నెక్స్ట్ పార్ట్ లో పెట్టాము అట్లని ఇక్కడ కూడా డబ్ల్యూ లింక్ లిస్ట్ లో కూడా ఫస్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ 2000 ని లాస్ట్ ఎలిమెంట్ యొక్క నెక్స్ట్ పార్ట్ లో పెట్టాను అనమాట అంటే అది సేమ్ సింగిల్ లింక్ లిస్ట్ లో డబ్ల్యూ లింక్ లిస్ట్ లో అది సేమ్ మరి ఏంటి డిఫరెన్స్ అంటే ఈ సెకండ్ పాయింట్ అనమాట ద ఫస్ట్ లింక్స్ ప్రీవియస్ పాయింట్స్ టు ద లాస్ట్ ఆఫ్ ద లిస్ట్ ఇన్ కేస్ ఆఫ్ డబ్ల్యూ లింక్ లిస్ట్ డబ్ల్యూ లింక్ లిస్ట్ లో మనం ఎక్స్ట్రా ఏం పెట్టాం డబ్ల్యూ లింక్ లిస్ట్ లో ఈ ప్రీవియస్ 10 20 అనేది పెట్టాం అనమాట అంటే లాస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ని ఇక్కడ పెట్టాం అది డబ్ల్యూ లింక్ లిస్ట్ బేసిక్ ఆపరేషన్స్ ఏమేమి ఆపరేషన్స్ ఉంటాయంటే ఇన్సర్ట్ అనే ఒక ఆపరేషన్ డిలీట్ అనే ఒక ఆపరేషన్ తర్వాత డిస్ప్లే చేయటం లిస్ట్లో ఎలిమెంట్స్ని డిస్ప్లే చేయటం మన సింగిల్ లింక్ లిస్ట్ అవే వస్తాయి డబ్ల్యూ లింక్ లిస్ట్ అవే వస్తాయి తర్వాత సర్కులర్ లింక్ లిస్ట్లో కూడా ఆపరేషన్స్ వస్తాయి అన్నమాట అడ్వాంటేజెస్ ఏంటో చూడండి యాక్సెసిబిలిటీ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్ ఇన్ ఆర్డినరీ లిస్ట్ ఏ నోడ్ ఈజ్ యాక్సెసిబుల్ ఫ్రమ్ ఏ పర్టికులర్ నోడ్ ఫ్రమ్ ఏ హెడర్ నోడ్ ఓన్లీ మామూలు లిస్ట్లో నీకు హెడ్ వాల్యూ దగ్గర నుంచే మనం ఒక పర్టికులర్ వాల్యూ దగ్గరికి ట్రావెర్స్ అవుతాం అనమాట బట్ ఇన్ సర్క్యులర్ లింక్ లిస్ట్ ఎవ్రీ నోడ్ ఈజ్ యాక్సెసిబుల్ ఫ్రమ్ ఎనీ అదర్ నోడ్ ఓకే ఏ నోడ్ నుంచైనా ఏ నోడ్ కన్నా మనం యాక్సెస్ చేసుకోవచ్చు సపోజ్ 82 దగ్గర నుంచి 64ని యాక్సెస్ చేయాలనుకోండి ఏం చేయొచ్చు నా ప్రీవియస్ ఏంటో చూస్తాను 1060 దగ్గర ప్రీవియస్ ఏదో చూస్తాను 1080 దగ్గర 2000 దగ్గర 64 అనేది వచ్చింది మనకు కావాలంటే ఇటే పన్న ట్రావెల్స్ అవ్వచ్చు ఓకే 82 అనేది 1040 దగ్గర నెక్స్ట్ ఏముంది 1020కి నెక్స్ట్ ఏముంది 2000కి డేటా ఏముంది 64 సో 64 అనేది బోత్ డైరెక్షన్లో మనం ఫైండ్ అవుట్ చేయగలిగాము ఓకే అదొక అడ్వాంటేజ్ నెక్స్ట్ నల్ లింక్ ప్రాబ్లం ద నల్ వాల్యూ ఇన్ ద లింక్ ఫీల్డ్ మే కాజ్ సమ్ ప్రాబ్లమ్ ఇఫ్ ప్రాపర్ కేర్ ఈజ్ నాట్ టేకెన్ మనం ఇందాక ఏం చేసాం డబ్ల్యూ లింక్ లిస్ట్లో ఇక్కడ నల్ పెట్టాము తర్వాత ఇక్కడ ప్రీవియస్ దగ్గర కూడా నల్ పెట్టాం అనమాట నల్ పెట్టడం వల్ల మనకి ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసేటప్పుడు సో ప్రోగ్రామింగ్ అనేది కరెక్ట్గా రాసుకోవాలి సో ఇక్కడ మనకి సర్క్యులర్ లింక్ లిస్ట్లో మనకి నల్ అనేది వస్తుందా నల్ అనేది రాదు ఎక్కడ కూడా మనకి నల్ అనేది లేదు లాస్ట్ ఎలిమెంట్ యొక్క నెక్స్ట్ పార్ట్లో అంతకుముందు నల్ ఉండేది ఇప్పుడు ఏం చేసాం ఫస్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ పెట్టాం అట్లనే ఫస్ట్ ఎలిమెంట్ యొక్క ప్రీవియస్ పార్ట్లో అంతకుముందు నల్ ఉండేది ఇప్పుడు ఏం చేసాం లాస్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ని ఇక్కడ పెట్టామన్నమాట సో నల్ అనేది లేదు కాబట్టి మనకి ఈ నల్ లింక్ ప్రాబ్లం అనేది ఉండదు కాబట్టి అదొక అడ్వాంటేజ్గా మనం చెప్తాం తర్వాత ఈజీ టు ఇంప్లిమెంట్ ఆపరేషన్స్ సమ్ ఆపరేషన్స్ ఆర్ వెరీ ఈజీ టు ఇంప్లిమెంట్ విత్ సర్క్యులర్ లింక్ లిస్ట్ దాన్
ఆర్డినరీ లింక్ లిస్ట్ నార్మల్ లింక్ లిస్ట్లో కంటే కూడా మనం ఆపరేషన్స్ అనేవి ఈజీగా పెర్ఫామ్ చేయొచ్చు అంటున్నాడు. ఎగ్జాంపుల్ మెర్జ్ ఆపరేషన్, డిలీట్, మొత్తం లిస్ట్ని డిలీట్ చేయటం, ఓకే, ఈ ఆపరేషన్స్ ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేసి చెప్తున్నాడు. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సర్క్యులర్ లింక్ లిస్ట్. ఇఫ్ ప్రాపర్ కేర్ ఈజ్ నాట్ టేకెన్, ప్రోగ్రామింగ్ కరెక్ట్గా రాయకపోతే ఇట్ ఈస్ పాసిబుల్ టు గెట్ ట్రాప్డ్ ఇన్ టు అన్ ఇన్ఫైనైట్ లూప్. ఇన్ఫైనైట్ లూప్లో పడిపోయే అవకాశం ఉంటుంది అనేసి చెప్తున్నాడు. ఎందుకు ఇన్ఫైనైట్ లూప్లో పడతామంటే మనం ఏం చేస్తున్నాం, ఎప్పుడు ప్రింట్ చేసేటప్పుడు హెడ్ అనే దాన్ని ఒక టెంపరీ దాంట్లో తీసుకున్నాం, టెంప్ ఈక్వల్ టు హెడ్ అనేసి తీసుకుంటున్నాం. ఓకే, తీసుకొని ఏం చేసాం, టెంప్ డాట్ డేటాని ప్రింట్ చేసాము. తర్వాత నెక్స్ట్ది టెంప్ కావాలి, నెక్స్ట్ అడ్రస్ టెంప్ కావాలి, కాబట్టి ఏం రాసాం, టెంప్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్ అని రాసాం. ఓకే, సో ఈ విధంగా రాసాం. ఈ విధంగా రాసినప్పుడు ఇప్పుడు ఫస్ట్ 2000 దగ్గర ఉన్న డేటా ప్రింట్ అయింది, ఇది టెంప్ అయింది, 26 ప్రింట్ అయింది, ఇది టెంప్ అయింది, 19 ప్రింట్ అయింది, ఇది ప్రింట్ అయింది, ఇది టెంప్ అయింది, దీని దగ్గర ఉన్న డేటా 82 ప్రింట్ అయింది, నెక్స్ట్ అడ్రస్ 1020 ఇది టెంపరీ అయింది, సో దీని దగ్గర ఉన్న డేటా 45 ప్రింట్ అయింది. ఇప్పుడు ఏది టెంపరీ అవుతుంది, దీని యొక్క నెక్స్ట్, దాని యొక్క నెక్స్ట్ పార్ట్లో ఏమున్నది, 2000 అని ఉంది. సో ఇప్పుడు ఇది మళ్ళీ ఇది టెంప్ అవుతుంది, మళ్ళీ దాని దగ్గర ఉన్న డేటా ప్రింట్ అవుతుంది, ఇది టెంప్ అవుతుంది, 1080 అనేది టెంప్ అవుతుంది. అంటే మనకి రిపీట్ అవుతుంది అన్నమాట. రిపీట్ అవుతుంది అంటే దాని మీనింగ్ ఏంటి, ఇన్ఫైనైట్ లూప్లో పడిపోతుంది. ఇన్ఫైనైట్ అంటే ఇక అది ప్రింట్ చేస్తూనే ఉంటుంది, 64 26 19 82 45, అగైన్ 64 26 19 82 45, ఇట్లా వస్తుంది అనమాట. ఓకే, అందుకని ఇన్ఫైనైట్ లూప్లో పడిపోతుంది. సో జాగ్రత్తగా మనం ప్రోగ్రామ్ అనేది రాసుకోవాలి. దిస్ ప్రాబ్లమ్ అకర్స్ వెన్ వీఆర్ అనేబుల్ టు డిటెక్ట్ ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్ వైల్ మూవింగ్ ఫ్రమ్ వన్ నోట్ టు అనదర్ నోట్. ఓకే, నీకు మనం మాల్ లింక్ లిస్ట్లో అయితే ఏం చేసాం, మనం అక్కడ కండిషన్ ఏమి ఇచ్చాం, ఈ రెండు స్టేట్మెంట్లు ప్రింట్ చేయడానికి, ఎగ్జిక్యూట్ చేయడానికి వైల్ అని రాసేసి టెంప్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్గా ఉన్నంత వరకు మూవ్ అవుతూ ఉండాలనేసి రాసాం అక్కడ. మీరు కావాలంటే ఒకసారి అది చూసుకోండి, నాట్ ఈక్వల్ నల్గా ఉన్నంత వరకు మూవ్ అవుతూ ఉండాలి. ఇక్కడెక్కడ నల్ వచ్చింది, అసలు నల్ అనేది రాలేదు, కాబట్టి ఎప్పటికీ ఇది ఈ కండిషన్ సాటిస్ఫై అవుతూనే ఉంటుంది. టెంప్ డాట్ టెక్స్ట్ నాట్ ఈక్వల్ నల్ అనే కండిషన్ సాటిస్ఫై అవుతూనే ఉంటుంది, కాబట్టి ఎప్పటికీ ఈ రెండు స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటాయి, కాబట్టి ఎప్పటికీ ఈ డేటా అనేది ప్రింట్ అవుతూనే ఉంటుంది. దాన్నే మనం ఇన్ఫైనైట్ లూప్ అనేసి అంటాం అన్నమాట. మరి ఎప్పటికీ తిరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, లాస్ట్ ఎలిమెంట్ ఏదో చూసుకోవాలి, లాస్ట్ ఎలిమెంట్ 45. సో ఎప్పుడైతే మనం ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చుకుంటాం అన్నమాట, ఏం కండిషన్ ఇచ్చుకుంటాం, ఇక్కడ వైల్ లూప్లో ఏం రాయాలి, ఇంత ముందులాగా టెంప్ డాట్ టెక్స్ట్ నాట్ ఈక్వల్ నల్ అని కాకుండా ఏం రాస్తే సరిపోతుందంటే, టెంప్ డాట్ డేటా నాట్ ఈక్వల్ టు 45, నాట్ ఈక్వల్ టు 45గా ఉన్నంత వరకు ముందుకు మూవ్ అవుతూ ఉంటుంది, ఎప్పుడైతే 45 అవుతుందో అప్పుడు ఈ ప్రాసెస్ని ఆపేస్తుంది అన్నమాట. ఓకే, ఆ ప్రాసెస్ని ఆపేటట్టుగా మనం ఏదైనా ప్రోగ్రామింగ్ రాసుకోవాలి కరెక్ట్గా. ఓకే, సో అది, సో ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుంది అన్నమాట అప్పుడు. సో అదొక డిసడ్వాంటేజ్. ఓకే, అది సర్క్యులర్ లింక్ లిస్ట్. నెక్స్ట్ సెట్స్, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్, దాంట్లో ఏమేమి ఆపరేషన్స్ ఉంటాయి ఏంటనే చూద్దాం. సెట్స్ ఏడిటి, సెట్స్ ఆర్ ఏ టైప్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ దట్ అలౌస్ యూ టు స్టోర్ ఏ లిస్ట్ ఆఫ్ నాన్ రిపీటెడ్ వాల్యూస్. ఓకే, లిస్ట్ ఆఫ్ నాన్ రిపీటెడ్ వాల్యూస్ అంటే రిపీట్ కాకూడదు, సెట్స్లో ఎలిమెంట్స్ అనేవి రిపీట్ కాకుండా ఉండాలి. దేర్ నేమ్ డిరైవ్స్ ఫ్రమ్ ద మ్యాథమెటికల్ కాన్సెప్ట్ ఆఫ్ ఫైనైట్ సెట్స్. ఓకే, సెట్ అనేది మీకు మ్యాథమెటిక్స్లో వస్తుంది కదా, అదే ఇక్కడ కూడా. అన్లైక్ అన్ అరే, సెట్స్ ఆర్ అన్ఆర్డర్డ్ అండ్ అన్ఇండెక్స్డ్. సెట్స్లో ఉన్న ఎలిమెంట్స్కి ఇండెక్స్ అనేది ఉండదు, తర్వాత దానికి ఆర్డర్ అనేది కూడా ఉండదు. ఓకే, సపోజ్ నేను 10 కంటే 10కి 20కి మధ్యలో, అంటే గ్రేటర్ దాన్ 10 లెస్ దాన్ 20 మధ్యలో ఉండే ఈవెన్ నెంబర్స్ అడిగాను అనుకోండి, ఏం చెప్తాను జనరల్గా, 12 తర్వాత 14 16 18 అనేసి చెప్తాం. ఓకే, ఇది ఒక సెట్. ఓకే, ఇంకొకరిని అడిగా గ్రేటర్ దాన్ టెన్ లెస్ దాన్ ట్వంటీ, ఓకే, ఈవెన్ నెంబర్స్ చెప్పమన్నా, వాడు ఏం చెప్పాడు, 16 చెప్పాడు, తర్వాత 14 చెప్పాడు, తర్వాత 18 చెప్పాడు,
తర్వాత 12 అని చెప్పాడు. కరెక్ట్ ఆన్సర్ కాదా అది? కరెక్ట్ ఆన్సరే. ఓకే, ఇవి 10కి 20కి మధ్యలో ఉండే ఈవెన్ నెంబర్సే కదా, ఇది కరెక్ట్ ఆన్సరే. సో ఇక్కడ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ ఏం కాదు. ఇక్కడేమో మనం ఆర్డర్లో చెప్పాము, ఇక్కడ ఆర్డర్లో చెప్పలేదు. అంతే తప్పితే ఇది కూడా సెట్ అనేసి మనం అంటాము. ఓకే, ఎరేస్కి ఏమో ఇండెక్స్ అనేది ఉంటుంది, కానీ ఇక్కడేమో ఇండెక్స్ అనేది ఉండదు ఎరేస్కి. అందుకోసం అన్లైక్ అన్ ఎరే సెట్స్ ఆర్ అన్ఆర్డర్డ్ అండ్ అన్ఇండెక్స్ అన్నాడు. ప్రాపర్టీస్ ఏంటి? అన్ఆర్డర్డ్, ఇట్ ఈస్ నాట్ డూప్లికేటెడ్. ఓకే, డూప్లికేట్ ఎలిమెంట్స్ అనేవి ఉండకూడదు. నెక్స్ట్, సెట్స్ హ్యావ్ ద మోస్ట్ ఇంపాక్ట్ ఇన్ మ్యాథమెటికల్ సెట్ థీరీ. దీస్ థీరీస్ ఆర్ యూజ్డ్ ఇన్ మెనీ కైండ్స్ ఆఫ్ ప్రూఫ్స్, స్ట్రక్చర్స్, అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా. వీటన్నిటిలో మనం సెట్స్ అనే వాటిని ఉపయోగిస్తాము. క్రియేటింగ్ రిలేషన్స్ ఫ్రమ్ డిఫరెంట్ సెట్స్ అండ్ కో డొమైన్స్ ఆర్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ అప్లికెన్స్ ఆఫ్ సెట్స్. సెట్స్ని ఎక్కడ ఉపయోగిస్తామంటే వీటిని క్రియేట్ చేయటం, డిఫరెంట్ సెట్స్ని క్రియేట్ చేయడానికి అక్కడ కూడా ఉపయోగిస్తాము. ఇన్ కంప్యూటర్ సైన్స్ సెట్ థీరీ ఈజ్ యూస్ఫుల్ ఇఫ్ యూ నీడ్ టు కలెక్ట్ డేటా అండ్ డు నాట్ కేర్ అబౌట్ ఆర్డర్ ఆఫ్ ద డేటా. ఆర్డర్ ఆఫ్ ద డేటా మనకి ఇంపార్టెంట్ కాదు, డేటాని కలెక్ట్ చేయటమే ఇంపార్టెంట్. అయితే అప్పుడు ఈ సెట్స్ ఎడిట్ అనే దాన్ని ఉపయోగిస్తాం. ఏమేమి ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తాం చూడండి. ఇన్సర్ట్ అనే ఒక ఆపరేషన్. ఓకే, ఇక్కడ ఇన్సర్ట్ ఐ అంటే ఐ అనే ఎలిమెంట్ని సెట్లోకి ఇన్సర్ట్ చేయటం. రిమూవ్ ఐ, సెట్లో ఉన్న ఎలిమెంట్స్లోంచి ఐ అనే ఎలిమెంట్ని తీసేయటం. సైజ్, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో చెప్పటం. తర్వాత కంటెంట్స్ ఐ, ఐ అనేది ఉందా లేదా అనేది చెప్పటం. యూనియన్ ఎస్, టి ఎస్ అనే ఒక సెట్, టి అనే ఒక సెట్, ఆ రెండింటి మధ్య యూనియన్. యూనియన్ అంటే ఎస్ అనే దాంట్లో ఉండాలి, టి అనే దాంట్లో, ఎదర్ ఎస్లో ఉన్న ఎలిమెంట్ తర్వాత టీలో ఉన్న ఎలిమెంట్ అన్నిటిని కూడా మనం యూనియన్ అనే దాంట్లో చూపిస్తాం అన్నమాట. ఇంటర్సెక్షన్ అంటే రెండిట్లో కామన్గా ఉండే ఎలిమెంట్స్. డిఫరెన్స్ అంటే ఎస్లో ఉండి టీలో లేని ఎలిమెంట్స్. సబ్సెట్, సబ్సెట్ అంటే ఏంటో చూడండి. రిటర్న్స్ వెదర్ ఆర్ నాట్ ఎస్ ఈ సబ్సెట్ ఆఫ్ సెట్ టి, టి అనే దానికి ఎస్ అనేది సబ్సెట్ అవుతుందా లేదా అనేది. ఓకే, సో ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుందంటే జావాలో ఇంటర్ఫేస్ ఐ సెట్. ఓకే, ఐ సెట్ అని రాసి యాడ్ ఎలిమెంట్ అనేది ఒక ఫంక్షన్, రిమూవ్ ఎలిమెంట్ అనేది ఒక ఫంక్షన్, తర్వాత సైజ్ అనేది ఒక ఫంక్షన్, తర్వాత ఈ పర్టికులర్ ఎలిమెంట్ ఉందా లేదా, హ్యాజ్ ఎలిమెంట్ అనేది ఒక ఫంక్షన్. ఓకే, ఇంటర్ఫేస్లో మనకి ఎప్పుడైనా సరే మనకి ఫంక్షన్ యొక్క డిక్లరేషన్ ఉంటుంది, డెఫినేషన్ ఉండదని చెప్పాం కదా. డెఫినేషన్ని ఎక్కడ రాస్తాం? ఈ ఇంటర్ఫేస్ని ఏదైతే ఇంప్లిమెంట్ చేసుకుంటుందో అక్కడ డెఫినేషన్ రాస్తాం. అంటే దీనికి సంబంధించి ఈ ఫంక్షన్కి సంబంధించిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ మనం అక్కడ రాసుకుంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్, టూ సెట్స్ ఉన్నాయంట, వాటిని మెర్జ్ ఏ విధంగా చేయాలి? ఇన్పుట్ ఏమి ఇస్తున్నాడంటే సెట్స్ రిప్రజెంటెడ్ బై సార్టెడ్ సీక్వెన్సెస్ ఏ అండ్ బి. ఏ అనేది ఒక సెట్ ఇచ్చాడు, దాంట్లో ఎలిమెంట్స్ సార్టెడ్ ఆర్డర్లో ఇచ్చాడు. అట్లానే బి అనే సెట్ ఇచ్చాడు, దాంట్లో ఎలిమెంట్స్ కూడా సార్టెడ్ ఆర్డర్లో ఉన్నాయి. అవుట్పుట్ ఏం రావాలంటే సెట్ రిప్రజెంటెడ్ బై సార్టెడ్ సీక్వెన్స్ సి, సి అనేది ఒకటి తీసుకోవాలి. ఓకే, అది అవుట్పుట్ రావాలి, మెర్జ్ చేయాలి. మెర్జ్ చేసి మనం అవుట్పుట్ అనేది ఇవ్వాలి. సో ఎట్లా ఇస్తాము అనేది చూద్దాం. ఇక స్టెప్ వన్లో చూడండి, లూప్ అంటిల్ ఎయిదర్ ఏ ఆర్ బి ఈజ్ ఎంటీ. ఆ రెండిట్లో ఏదైనా ఒక సెట్ అనేది ఎంటీ అయ్యేంత వరకు మనం లూప్ తిప్పుతూనే ఉండాలి. స్టెప్ టూ, గెట్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఫ్రమ్ ఏ అండ్ అసైన్ ఇట్ టు ఏ, స్మాల్ ఏ. ఓకే, ఏ అనే సెట్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ దాన్ని స్మాల్ ఏ కింద తీసుకోవాలి. తర్వాత బి అనే సెట్లో ఉన్న స్మాల్ ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ దాన్ని స్మాల్ బి కింద తీసుకోవాలి. ఇప్పుడు ఏం చెక్ చేశాడు, ఏ ఈజ్ లెస్ దాన్ బిఆ, ఇది కనుక అయితే అప్పుడు ఏ అనే దాన్ని ఎక్కడ ఇన్సర్ట్ చేయమంటున్నాడు, సి అనే దాంట్లోకి ఇన్సర్ట్ చేస్తున్నాడు. ఓకే, ఏలో తీసేస్తాం, ఇంకా ఏలో తీసేసి సి అనే దాంట్లోకి ఇన్సర్ట్ చేస్తాం. సపోజ్ బి ఈజ్ లెస్ దాన్ ఏ అయితే బీని ఆ బి అనే సెట్లో తీసేసి సి అనే సెట్లో పెట్టేస్తాడు. రెండు కనుక ఈక్వల్ అయితే రెండిట్లోంచి తీసేస్తాడు, ఆ ఎలిమెంట్ని తీసేసి ఎక్కడ ఇన్సర్ట్ చేస్తాడు, సి అనే దాంట్లో ఇన్సర్ట్ చేస్తాడు. ఓకే, సో ఇది మెర్జ్ చేయడానికి వాడిచ్చిన అల్గారిథం. చూద్దాం ఇన్పుట్ ఏమిచ్చాడు, 19, 21, 45, 60, 72 అనేది ఏ అనే ఒక సెట్, తర్వాత బి అనే ఒక సెట్, ఇది రెండు కూడా సార్టింగ్ ఆర్డర్లో ఉన్నాయి. నెక్స్ట్ సి అనే సెట్ని మనం రాయాలి. సి అనే సెట్ని రాసినప్పుడు ఇది మనకి అవుట్పుట్గా రావాలన్నమాట. ఓకే, ఏం చేశాడు, ఏం చేయాలంటే ఫస్ట్ ఏ లెస్ దాన్ బిఆ. ఓకే, ఏ లెస్ దాన్ బి అంటే 19 అనేది లెస్ దాన్ 7ఆ, కాదు. బి లెస్ దాన్ ఏనా, 19 అనేది 7
సెవెన్ బి లెస్ దాన్ ఏ అంటే సెవెన్ ఈజ్ లెస్ దాన్ నైన్టీన్ కరెక్ట్ అయింది కాబట్టి ఏం చేయమన్నాడు రిమూవ్ బి ఫ్రమ్ క్యాపిటల్ బి అండ్ ఇన్సర్ట్ ఇన్ టు సి సో ఈ సెవెన్ ఇక్కడ తీసేసి దేంట్లో ఇన్సర్ట్ చేయమన్నాడు సి అనే దాంట్లో సో సెవెన్ అనేది ఇక్కడికి వచ్చేసింది సో ఇప్పుడు స్మాల్ బి ఏదవుతుంది ట్వెల్వ్ అనేది స్మాల్ బి అవుతుంది ఇప్పుడు మళ్ళీ ఏ ఈజ్ లెస్ దాన్ బి అంటే నైన్టీన్ అనేది లెస్ దాన్ ట్వెల్వా కాదు బీఈజ్ లెస్ దాన్ ఏనా ట్వెల్వ్ అనేది లెస్ దాన్ నైన్టీనా ఎస్ కాబట్టి ట్వెల్వ్ని ఇక్కడ పెట్టేస్తాం ఇక్కడ తీసేస్తాం ఇప్పుడు సెవెంటీ వన్ అనేది బి అవుతుంది ఇప్పుడు నైన్టీన్ అనేది లెస్ దాన్ సెవెంటీ వన్ ఎస్ కాబట్టి నైన్టీన్ ఇక్కడికి వస్తుంది నైన్టీన్ ఇక్కడ తీసేస్తాం ట్వంటీ వన్ అనేది లెస్ దాన్ సెవెంటీ వన్ ఎస్ కాబట్టి ట్వంటీ వన్ ఇక్కడ తీసేసి ఇక్కడ పెట్టేస్తాం నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ అనేది లెస్ దాన్ సెవెంటీ వన్ ఎస్ కాబట్టి ఫార్టీ ఫైవ్ ఇక్కడ తీసేసి ఇక్కడ పెడతాం సిక్స్టీ అనేది లెస్ దాన్ సెవెంటీ వన్ ఎస్ సిక్స్టీ అనేది ఇక్కడ తీసేసి ఇక్కడ పెడతాం సెవెంటీ టూ అనేది లెస్ దాన్ సెవెంటీ వన్ కాదు కాబట్టి నెక్స్ట్ బి లెస్ దాన్ ఏనా సెవెంటీ వన్ అనేది లెస్ దాన్ సెవెంటీ టూ కాబట్టి సెవెంటీ వన్ అనేది ఇక్కడ తీసేసి ఇక్కడ పెడతాము ఓకే నెక్స్ట్ సెవెంటీ టూ అనేది లెస్ దాన్ ఎయిటీనా ఇప్పుడు స్మాల్ బి ఏమైంది సెవెంటీ వన్ ఇక్కడ పెట్టేవాటి సెవెంటీ వన్ ఇక్కడ తీసేసి స్మాల్ బి ఇదైంది ఎయిటీ సో సెవెంటీ టూ అనేది లెస్ దాన్ ఎయిటీ కాబట్టి సెవెంటీ టూ అనేది ఇక్కడ పెట్టేసాం అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ అయిపోయినాయి కాబట్టి ఇక బిలో రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ పెట్టేస్తాం సో ఎయిటీ అనేది తర్వాత నైంటీ ఫోర్ అనేది ఇక్కడ పెట్టేస్తాం అనమాట అది ఈ అల్గారిథం ప్రకారం ఏ బిల్ని మెర్జ్ చేయటం అనమాట తర్వాత ద యాక్షన్స్ ఫర్ ద త్రీ కేసెస్ ఆర్ లిస్టెడ్ బిలో ఫర్ సెట్ ఆపరేషన్స్ ఓకే సెట్ ఆపరేషన్స్కి ఏమేమి యాక్షన్స్ యూనియన్ అంటే ఏలో ఉన్న ఎలిమెంటు తర్వాత బిలో ఉన్న ఎలిమెంట్ ఇంటర్సెక్షన్ అంటే ఏలో బిలో రెండిట్లో కామన్గా ఉండే ఎలిమెంట్స్ కామన్గా ఉండే ఎలిమెంట్స్ అంటే ఎప్పుడు ఏ ఈక్వల్ టు బి అయినప్పుడు మాత్రమే సిలోకి దాన్ని యాడ్ చేస్తాం అనమాట మిగతా రెండు సందర్భాల్లో నో యాక్షన్ అంటే యూనియన్ అంటే ఏంటి ఏ లెస్ దాన్ బి అన్నప్పుడు ఏని యాడ్ చేస్తాము తర్వాత ఏ ఈక్వల్ టు బి అన్నప్పుడు ఏ కానీ బి కానీ ఏదైనా ఒకటే కదా అక్కడ ఏ ఈక్వల్ టు బి అంటే అప్పుడు ఏని యాడ్ చేస్తాము బి లెస్ దాన్ ఏ అన్నప్పుడు కూడా బీని యాడ్ చేస్తాం అనమాట సో ఏలో ఉన్నది బీలో ఉన్నది రెండు ఎలిమెంట్స్ కూడా మనకి సిలో వస్తాయి యూనియన్ అప్పుడు ఇంటర్సెక్షన్ అప్పుడేమో రెండిట్లో ఉంటేనే అందుకోసం ఏ ఈక్వల్ టు బి అయినప్పుడే యాడ్ చేస్తాము మిగతా దగ్గర నో యాక్షన్ అట్లానే సబ్ట్రాక్షన్ అంటే ఏ మైనస్ బి ఏ మైనస్ బి అంటే ఏంటి ఏలో ఉండాలి బీలో ఉండకూడదు కాబట్టి ఏ లెస్ దాన్ బి అనేది ఒకటే రాస్తాం ఏ లెస్ దాన్ బి అయినప్పుడు మాత్రమే ఇన్సర్ట్ చేస్తాం ఏ అనే ఎలిమెంట్ని సిలోకి మిగతా సందర్భాల్లో నో యాక్షన్ సపోజ్ బి మైనస్ ఏ చేస్తున్నాం అనుకోండి అంటే బీలో ఉండి ఏలో ఉండకూడదు అప్పుడు ఏ లెస్ దాన్ బీకేమో నో యాక్షన్ అని రాస్తాము బి లెస్ దాన్ ఏకేమో ఇన్సర్ట్ బి టు సి అనేసి రాస్తాం అనమాట అవి సెట్స్ ఏడిటి సో దాంతో మనకి ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోయింది ఓకే థ్యాంక్ యూ